మహిళలను రక్షించలేని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అడ్వకేట్ జగన్మోహన్ నిర్మల్, జిల్లా అధ్యక్షులు. మణిపూర్ లో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన మానవ మృగాలకు ఉరిశిక్ష అమలు చేయాలని, మణిపూర్ మహిళలకు చేయాలని, మణిపూర్ లో మహిళలపై జరిగిన ఘటన సర్వసభ్య సమాజం తలదించుకునేలా చేసిందని, మహిళలను నగ్నంగా రహదారిపై తిప్పుతూ రాక్షస ఆనందం పొందిన మానవ మృగాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని ఉరిశిక్ష అమలు చేయాలని నిర్మల్ నియోజకవర్గంలో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ ప్రసంగిస్తూ మాట్లాడుతూ, మహిళలను నగ్నంగా రహదారులపై తిప్పుతూ రాక్షస ఆనందం పొందిన మానవ మృగాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రధానమంత్రి మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారు అని, దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని, ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా జనరల్ సెక్రటరీ గుండా సతీష్, మహిళా కన్వీనర్ ఎస్కే లక్ష్మి, బీఎస్పీ కార్మిక విభాగం సీనియర్ నాయకులు పడిగాల రాజేష్, గంగామణి, కరుణ, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. నేడు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మణిపూర్ సంఘటనకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు మణిపూర్లో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం విఫలమైంది. మరి మానవీయ సంఘటనలు మరి చాలా ఘోరంగా దారిపోతున్నాయి. మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలపైన మరి రోడ్డు మీద వివస్థను చేసి మరి దారుణంగా మరి అత్యాచారం చేసి వాళ్ళని చంపడం ఎంతవరకు సంబంధించడం అంటున్నాం. ఏవైతే మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వం మరి 79 రోజుల తర్వాత మరి వైరల్ అయినా కూడా మరి వారు స్పందించకపోవడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి అంటున్నాం. అంటే ఈరోజు యావత్తు భారతదేశం మొత్తం కూడా మరి తలవంచుకునేలాగా జరుగుతున్న సంఘటనలు. మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సంఘటన పైన ఇప్పటిదాకా చర్చించకపోవడం ఎంతవరకు సమంజసమంటా ఉన్నాం. అమిత్ షా హోంమంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నేను అభివృద్ధి చేస్తున్నా, నేను ఏవైతే ప్రతిపక్షాలున్నా, నేను మహిళా ప్రతిపక్ష పక్షపాతిగా ఉన్నా అని చెప్పి చెప్పేటువంటి ఎవరైతే మరి దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మీరెందుకు మరి మీరు మౌనంగా ఉన్నారు, ఎందుకు గొంతు ఇప్పట్లేదు అని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ పక్షాన్ని అంటా ఉన్నాం. మీరు ఎందుకు ఈ వివక్షతని ఇదే విధంగా మీరు చేస్తా ఉన్నారు, డిస్క్రిమినేషన్ ఎందుకు పాటిస్తున్నారు మహిళపై అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఈరోజు మైనార్టీలు కానీ, అదేవిధంగా ఏవైతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ మరి శాంతిని కోరుతా ఉన్నారు, మీరు అశాంతిని కోరుతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీరు మరి కులం పేరు మీద, మతం పేరు మీద చిచ్చు పెట్టి మణిపూర్లో చేసిన సంఘటన మీరు తలవంచుకు యావత్ సమాజం తలవంచుకునేలా చేసినారు. దీనికి వెంటనే మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ జరిగినటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఇతర రాష్ట్రాల్లో శాంతిని కోరే విధంగా మరి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి అమిత్ షా మీరు ఎవరైతే మీరు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఉన్నారు, కానీ మీరు చేసేటువంటి పని పన్నాగం అంతా కూడా మీరు కుట్రలు అంతా ఉన్నారు. ఏవైతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, మీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. వెంటనే ఈ జరిగినటువంటి సంఘటనకు ఎంక్వైరీ చేసి పునరావృతం కాకుండా అక్కడ శాంతిని కోల్పోయే విధంగా ఉండాలా. ఏవైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పేసి మేము అంటా ఉన్నాము. అదేవిధంగా ప్రధానంగా ఎవరైతే మహిళను వివసం చేసి అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఉన్నారో, ఈ దేశాన్ని కాపాడినటువంటి సైనికుడు యొక్క భార్యను కూడా రక్షించలేనటువంటి ఆయన బాధ ఉందంటే మరి దేశ ప్రజల్ని మరి ఏ విధంగా మీరు కాపాడుతారని చెప్పేసి మేము ప్రధానమంత్రి గారికి మేము సూటి కడతా ఉన్నాం. మీరు చేసేటువంటి పని మరి మీ విధానం మరి కులం పేరు మీద, మతం పేరు మీద చిచ్చు పెట్టే విధంగా ఉందని చెప్పేసి మేము అంటా ఉన్నాం. జాబీం.